हेलो फ्रेंड्स, नेनु राजवीरम। విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన గర్జన రసాబసగా మారింది, చాలా ఉద్రిక్త వాతావరణాన్ని చోటు చేసుకుంది. సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా విశాఖలో అడుగుపెట్టాడు. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది మంత్రుల కాన్వాయ్పై రాళ్ళు విసిరారని, అలాగే హెల్మెట్తోని రోజా కాన్వాయ్పై దాడి చేశారని, రోజాను హెల్మెట్తో కొట్టబోయారని రకరకాలుగా మీడియాలో న్యూస్లు వస్తూ ఉన్నాయి. అయితే దీనిపై జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, అలాగే వాళ్ళ జనసేనకు సంబంధించిన కార్యకర్తలు ఇచ్చే క్లారిటీ ఏంటంటే, అసలు జనసేన పార్టీ నాయకులు ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులపై ఎలాంటి ప్రతిదాడి చేయలేదు అని వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే ఈ దాడికి పాల్పడి, వాళ్ళే సొంతంగా దాడి చేసుకొని మా మీద నెట్టబడుతున్నారని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించిన కీలక నాయకులు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బస చేసే నోవోటెల్ హోటల్ వరకు కంప్లీట్గా లైట్లన్నీ ఆర్పేశారు, వీధి లైట్లు లేకుండా చేశారు. సో పవన్ కళ్యాణ్కి ఏదైనా జరగరాంది జరిగితే పరిస్థితి ఏంటి అనేది ఆందోళనలో ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు. అయితే ఇక్కడ మనం ముఖ్య విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ ఘర్జనలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఏం మాట్లాడాలయ్యా? వాళ్ళు మాట్లాడింది ఏంటి? ఈ మూడు రాజధానులు ఒకవేళ వస్తే ఏం అభివృద్ధి జరుగుతుంది, ఎలాంటి ఫ్యాక్టరీలు వస్తాయి, ఏ విధంగా మనం ప్రజలకు మనం ఉద్యోగ అవకాశాలు కానీ అభివృద్ధిని ఎలా చేసుకుంటాం అనే విషయం మాత్రమే మాట్లాడాలి, లేదా జనసేన పార్టీ ఈ విధంగా అడ్డుపడుతుందనో, లేదంటే తెలుగుదేశం పార్టీ మూడు రాజధానులు ఏ విధంగా అడ్డుపడుతుందని ఆ విషయాలు చెప్పాలి. కానీ ఒక బాధ్యతాయుతమైన మినిస్టర్ పదవిలో ఉన్న రోజా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల గురించి ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉందా? పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేసుకుంటే తప్పు లేదు, కానీ మూడు రాజధానులు మాత్రం రావద్దు అంటున్నాడంటూ రోజా చాలా వెకిలీగా వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఎవరికైనా ఇది చాలా నీచంగా అనిపించే మాటలు. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఏ స్థాయిలో ఎవరి గురించి మాట్లాడుతున్నదో రోజా కనీస అవగాహన లేకుండా ఉంది. ఎందుకంటే అక్కడ వచ్చిన పరిస్థితి ఏంటి, ఏ సభ పెట్టారు, ఎలాంటి గర్జన పెట్టారు, ఎలాంటి పీపుల్స్ వచ్చారు, వాళ్ళకు కావాల్సింది ఏంటి, వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఏంటి పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిల గురించి సమయం సందర్భం అది ఉందా అంటే, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తుంది వీళ్ళు. జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేశారు రోజా క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్కి మూడు పెళ్లిల అంశం అక్కడ తీయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన దాన్ని వీళ్ళు పట్టుకొని పవన్ కళ్యాణ్కి సంబంధించిన జనసేన నాయకులు కార్యకర్తలు మాపై దాడి చేశారు, జన సైనికులు కాదు వాళ్ళు జన సైకోలు అంటూ జనసేనకు సంబంధించిన కార్యకర్తల మీద ప్రతిదాడికి దిగుతున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు. ముఖ్య నాయకులు మంత్రులు కూడా ట్వీట్లు పెడుతూ పవన్ కళ్యాణ్ మా నాయకుల కాళ్ళు పట్టుకున్నా మేము విడిచిపెట్టమంటూ రకరకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అస్సలు తప్పు అంతా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులది, నాయకులదే. ఎందుకంటే మీరు వెళ్ళింది అక్కడ ఒక సభ పెట్టింది, మీరు ఉద్దేశం మూడు రాజధానుల గురించి మాట్లాడండి, మూడు రాజధానుల గురించి అభివృద్ధి గురించి చెప్పండి, ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుపడుతున్నాయో వాళ్ళకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిన విషయం అది అక్కడ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదు, అక్కడ సమయం సందర్భం కానే కాదు. సరే అనుకుందాం, పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టం ఏంటి, ఇవాళ మూడు రాజధానుల వల్ల ప్రజలకు జరుగుతున్న నష్టం ఏంటి, పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళ వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా? సరే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళ వల్లనే ఇవాళ మూడు రాజధానులు తీసుకొస్తున్నారా మీరు? పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్లో రోడ్లు గతుకులు రోడ్లుగా మారిపోయాయా? పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళ వల్లనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిందా? అసలు ఏ స్థాయిలో రోజా మాట్లాడుతుందో, అసలు రోజా నిజంగా నాకు మొదటి నుంచి రోజాను అబ్జర్వ్ చేస్తా ఉంటే చాలా వ్యంగ్యంగా బెటకారంగా ఇతరులను క్రిటిసైజ్ చేయడం మాత్రమే తెలుసు ఆమెకు, కానీ ఒక పరిపాలన పరిజ్ఞానం లేదు, ఒక రాజకీయ నాయకురాలిగా పరిపక్వత లేదు. ఇతరులపై సెటర్లు వేయడం, ఇతరులపై వ్యంగ్యంగా మాట్లాడమే నువ్వు రాజకీయ పరిజ్ఞానం అనుకుంటే, నాకు తెలిసి రోజంతా అజ్ఞానురాలు మరొకరు లేరనేది నా కంప్లీట్గా నా క్లియర్ అభిప్రాయం. ఎందుకంటే సమయం సందర్భం, ఎక్కడ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాలి, ఎంతసేపు మొదటి నుంచే నీ ఎవరిని టార్గెట్ చేసినా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం రోజాకు బాగా అలవాటు అనేది వాళ్ళు చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇవాళ మనం రోజా గురించి, రోజా వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడాల్సి వస్తే చాలా పుస్తకాలే తెరవాల్సి వస్తుంది. ఎందుకంటే రోజా ఒక సినిమా యాక్టర్, ఎలాంటి డ్రెస్సులు ఇచ్చింది, సినిమాల్లో ఎలాంటి సీన్స్ చేసింది, ఎలాంటి హీరోలతో ఎలాంటి నడిపించింది అనేది కూడా చాలామంది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రీసెంట్గా ఇప్పుడు వివిధ ఛానళ్ళలో డిబేట్లలో కూడా రోజా గత జీవితాన్ని కూడా వాళ్ళు బయటపెట్టి అని చాలా లీకులు ఇస్తూ ఉన్నారు.
అంటే ఇక్కడ ఒక్కరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే మన వ్యక్తిగత జీవితాలు కూడా బయట పెడతారనే కనీస అవగాహన కూడా ఉండాలి. ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం, మన హోదా ఏంటి కూడా సగటు మంత్రులు ఎమ్మెల్యేలు గుర్తెరగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నష్టం ఏం లేదు. ఆయన వ్యక్తిగత జీవితం, ఆయనకేదో జరగాల్సింది అలా జరిగిపోయింది, ఆయన చేసుకున్న ఏదో సమస్యల వల్ల అలా జరిగిపోయింది, ఆయన వ్యక్తిగత జీవితం. ఇవాళ మీరు ఒక రోజా ఒక మహిళ అయి ఉండి కూడా ఇతర మహిళల్ని ఇవాళ చాలా కించపరుస్తూ వాళ్ళను మానసికంగా ఇబ్బంది గురి చేస్తూ ఉంది. ముఖ్యంగా మీరు పదే పదే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అంటూ ఉంటే ఆ మహిళలు ఇవాళ పవన్ కళ్యాణ్కి దూరంగా మిగతా అంటే ఆయనతో విడిపోయి వేరే వాళ్ళతో జీవితం గడుపుతున్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. వాళ్ళు కూడా మానసికంగా మీరు వాళ్ళను మానసికంగా అత్యాచారం చేస్తున్నారు పదే పదే మీరు అనడం వల్ల. వాళ్ళు కూడా బయటకు చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతున్నారు. ఒక సాటి మహిళగా రోజాకి ఇది అవసరమా? ఆమె కూడా అర్థం చేసుకోవాలి. అరే, నేను పవన్ కళ్యాణ్ని అంటున్నప్పుడల్లా ఆ ముగ్గురు భార్యలను చెప్పేసి నేను పదే పదే అంటున్నప్పుడు వాళ్ళు వేరే వాళ్ళతో జీవితం గడుపుతున్నారు, వేరే వాళ్ళతో వాళ్ళు కాపురాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళను నేను మానసికంగా హింసిస్తున్నట్టు కాదని చెప్పి రోజా అర్థం చేసుకుంటే, ఒక సాటి మహిళగా మరొక మహిళ జీవితం గురించి అర్థం చేసుకుంటే రోజా ఇలాంటి మాటలు మాట్లాడదు. కానీ రోజాకి ఏమీ అవసరం లేదు. రోజాకు కూడా ఇవాళ పిల్లలున్నారు, ఆమె కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఆమె కూడా కుటుంబం విలువలు తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో ఆ మహిళలు వాళ్ళ మానసిక వేదన ఎలా ఉంటుందో ఆమె కూడా తెలుసు. తెలిసి కూడా పవన్ కళ్యాణ్ని కించపరచాలని, పవన్ కళ్యాణ్ని ఆ వచ్చిన సభలో అంతమంది జనాల్లో పవన్ కళ్యాణ్ని క్రిటిసైజ్ చేయాలని, పవన్ కళ్యాణ్ పరువు తీయాలని ఒక ఉద్దేశంతో మాట్లాడడం కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే ఈమె మాటల వల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్కు దూరంగా ఉన్న మిగతా ఎవరైతే వాళ్ళ మాజీ భార్యలు పాపం ఎంత మానసికంగా ఇబ్బందులు పడతారనేది గ్రహించాలి. అంతేగాని ఎంతసేపు పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిల గురించి మాట్లాడడం ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి మాట్లాడండి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ చేసిన లాభం ఏంటి, ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చారనే విషయం చెప్తే జనాలు వింటారు. ఇక్కడ ఫైనల్గా ఒకటే మనకు అర్థమవుతుంది, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రేపు పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం జరగబోతా ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నో ఓట్ అండ్ ఓటర్లో ఉన్నారు, ఆయనని ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఇప్పటికే లైట్లు తీసేసి ఆయన ర్యాలీగా వెళ్తూ ఉంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి జనసేనకు సంబంధించిన నాయకులు వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ టైంలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన కార్యకర్తలే ఇలా దాడి చేశారు, పవన్ కళ్యాణ్ జన సైనికులు కాదు జన సైకోలు అంటూ ఇలా వాళ్ళ మీద రివర్స్ అటాక్ చేస్తూ ఉంటే ఇక్కడ జనసేనకు సంబంధించిన నాయకులు కూడా చాలా స్ట్రాంగ్గా ప్రతిఘటిస్తూ ఇది జనసేనకు సంబంధించిన కార్యకర్తలు చేసిన పని కాదు, వాళ్ళు కేవలం రోజాను డిమాండ్ చేశారు క్షమాపణ చెప్పాలని మాత్రమే, కానీ ఎలాంటి దాడి చేయలేదు, కనీసం వాళ్ళ చుట్టూ వాళ్ళ సెక్యూరిటీ ఉన్నారు, కించిత్ కూడా అక్కడ జనసేనకు సంబంధించిన నాయకులు ఒక్క అవంచిత సంఘటనకు కూడా పాల్పడలేదని చెప్పేసి వాళ్ళు ఇవాళ చెప్తా ఉంటే, మరోవైపు నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, జనసేన గతంలో కూడా చాలా ర్యాలీలు చేశారు. ఎందుకు, మీరు ఇదే విశాఖలో పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికుల కోసం సంఘీభావంగా ఆ రోజు చేసిన ర్యాలీలో కొన్ని లక్షల మంది పాల్గొన్నారు. ఆ రోజును కూడా చిన్న సంఘటన కూడా అవాంఛిత సంఘటన కూడా జరగలేదు. అలాగే రాజమండ్రి ప్రకాశం బ్యారేజ్ పైన ఎంతమంది ఒక ర్యాలీగా వెళ్ళారు, చిన్న కూడా సంఘటన జరగలేదు. అదేవిధంగా అనంతపురంలో కూడా ఈ కవాతు జరిగింది, అప్పుడు కూడా చిన్న సంఘటన జరగలేదు. ఇప్పటి వరకు జనసేన పార్టీకి సంబంధించిన ఎలక్షన్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఒక్క సంఘటన కూడా జనసేనకు సంబంధించిన కార్యకర్తలు పాల్పడలేదు. జనసేనకు సంబంధించిన కార్యకర్తలు చాలా క్రమశిక్షణగా ఉంటారు, వాళ్ళ నాయకుడిపై అభిమానం చూపించుకుంటారు, కానీ ఇతరులపై దాడి చేసే సంఘటనలు ఇప్పటి వరకు జరగలేదు. కానీ వీళ్ళు మాత్రం ఇవాళ సంఘటన జరిగిందంటూ అదే టైంలో వాళ్ళు అక్కడ రావడం వల్ల అలా జరిగిందని చెప్పేసి వీళ్ళు మొత్తుకుంటున్నారు. కానీ ఇక్కడ జనసేనకు సంబంధించిన కార్యకర్తలు అలాగే నాయకులు చెప్పడం వాళ్ళకు వాళ్ళే దాడి చేసుకొని మా మీద నెట్టుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున జనసేనకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు దీన్ని ప్రతిఘటిస్తున్నారు. ఏదేమైనా ముఖ్యంగా రోజా లాంటి నాయకులు మాత్రం, ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణ్ను రెచ్చగొట్టేలా ఆయన వ్యక్తిగత జీవితాన్ని 3 పెళ్లిళ్లను 3 రాజధానులతో పోల్చడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైన ఆలోచన అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్.